రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. ఆషాఢ మాసం అనగానే గుర్తుకు వచ్చే విషయం వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే ఇంట్లో కలిసి ఉండరాదని, పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదనేది మన తెలుగువారి సాంప్రదాయం. సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే ఈ సాంప్రదాయంలో కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే వరకు చైత్ర వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభమవుతుంది. ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు. అలాగే ఆషాఢ మాసంలో కొత్త అల్లుడు కూడా అత్తగారింటికి వెళ్ళకూడదనే నియమం కూడా ఉంది. ఈ నియమాన్ని పరిశీలిస్తే ఆషాఢ మాస సమయంలో అప్పుడే పొలం పనులు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తింటి వారు అతిథి మర్యాదలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పొలం పనులకు అంతరాయం కలుగుతుంది. అలాగే పెళ్ళైన తొలినాళ్లలో భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ ఆప్యాయతలు ఆకర్షణలు ఉంటాయి. ఈ మాసంలో దూరంగా ఉండటం వల్ల ఎడబాటు బాధ వారికి తెలుస్తుంది. విరహం ప్రేమను మరింత బలపరుస్తుంది. జీవితంలో మళ్ళీ ఎప్పుడు జీవిత భాగస్వామికి దూరంగా ఉండకూడదనే అభిప్రాయం వారికి కలగజేస్తుంది. మన పూర్వీకులు మనకు పెట్టిన ప్రతి ఆచారంలోనూ సాంప్రదాయంలోనూ అర్థం పరమార్థం దాగి ఉంటుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.